कर दो। राष्ट्र पार्टी उपाध्यक्षरालु माजी शासन सभ्युरालु गौरवनीयुलु కాటకంట ప్రసన్న మేడం గారు మర్చిపోతున్నాం మేడం ఇచ్చేసినటువంటి ప్రముఖులందరూ కూడా గౌరవ ఎన్టీ రామారావు గారు ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఈ పార్టీ ప్రారంభం చేసినప్పుడు నేను కూడా దానిలో ఒక వక్తగా కూడా పాల్గొనడం జరిగింది। గర్వ కారణంగా భావిస్తున్నా 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి పార్టీలో నాలాంటి కార్యకర్తలు ఇంకా 40 ఏళ్ల నుంచి ముందు కొనసాగుతూ ఉంటాం। పార్టీ యొక్క గొప్పతనాన్ని చూపిస్తూ ఉంది। ఈ రోజున ఆ రోజు మనకి ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించినప్పుడు ఏ రాజ్యాధికారం కేంద్రీకృతమై ఏ ఢిల్లీ పెత్తనం మన మీద చలాయిస్తూ ఉన్నారో రాష్ట్ర సంబంధాలలో రాష్ట్రాలు చిన్నచూపు చూస్తూ ఉన్నారో తెలుగు భాషని చాలా తక్కువ చేసి కించపరుస్తూ తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టి ఎయిర్పోర్ట్ లో రాజీవ్ గాంధీ గారు అంజయ్ గారిని అవమానించిన సమయంలో ఆనాడు ప్రపంచ విఖ్యాతి గాంచినటువంటి మన నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు చూసి ప్రజలకి పట్టెడన్నం ఒక గూడు నీడ దాంతో పాటు బట్ట ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజున ఈ పార్టీని స్థాపించారు। 24 సంవత్సరాలు అనాగతంగా మనం మధ్య మధ్య జయాపజయాలను ఎదుర్కొంటూ కూడా పార్టీని పునర్నిర్మించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం। చంద్రబాబు గారి నాయకత్వంలో ఏ అభిమాన ఆత్మాభిమానం కోసం ఏ ఢిల్లీ పెత్తనం వద్దు అంటూ ఆ రోజున సమాఖ్య స్ఫూర్తికి ఊతం ఇచ్చినటువంటి రామారావు గారి ఆశయాలకి అనుబంధం అయి మనకి చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలన కొనసాగించి ఆర్థిక సమానత్వాన్ని ఆర్థిక అభివృద్ధిని మహిళలకు పెద్ద పీటను వేస్తూ వచ్చారు। ఈ రోజు మనమందరం ఈ రోజు 40వ సంవత్సరం ఆలోచించుకోవాల్సింది। ఆ రోజు దేశంలో ఏక షార్ట్ టెర్నండి ఒకటి ఏదైతే పునరావృతమై ఉందో ఆ పునరావృతమైనటువంటి పరిస్థితులు ఈ రోజు మళ్ళీ దేశంలో వచ్చినాయి। రాష్ట్ర సంబంధాలన్నీ కూడా కేంద్రం మన మీద పెత్తనం చేస్తూ ఉంది। రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ రాజకీయ అధికారంలో గూండాయిజం బంధు ప్రీతి అవినీతి భూ కబ్జాలు రాష్ట్ర పురోగమనం అంతా కూడా దెబ్బతిన్న సమయంలో మళ్ళాంటి అలాంటి పరిస్థితులే వచ్చినాయి కాబట్టి తెలుగుదేశం కదిలిరా అన్నటువంటి పిలుపుతో ముందుకి మనం వెళ్ళాలి। తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి। ఢిల్లీ సమాఖ్య స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తూ ఎన్టీఆర్ ఇజాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి ప్రతి మనిషికి కూడా ఆర్థిక స్వాతంత్రం కనీస ప్రాథమిక అవసరాలు ఉండాలన్న సూత్రానికి బద్ధులమేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ రోజున గర్వ కారణంగా కూడా భావిస్తూ నాకు 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర రాజకీయంలో వచ్చిందని చెప్పి ఆ రోజున ఎన్టీఆర్ గారు పెట్టిన భిక్షతో ఈ రోజు ఇక్కడ నేను మాట్లాడగలుగుతున్నాను। నాలాంటి సామాన్యులకి ప్రతిభావంతులకి ఆ రోజున అందరికీ కూడా అందలు వెక్కించినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీది కనుక దానికోసం మనందరం పునరంకిలు అవుతా ఉంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశంతో అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు। జై తెలుగుదేశం। ఒక పెద్ద ఆయన ఒకానొక రోజునంటే 39 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం 39 కంప్లీట్ చేసుకుని 40వ ఏటలో మనం ఇవాళ రోజున అడుగు పెడుతున్నాం। సామాన్యుల కోసం ఆలోచించి రాజకీయాలు అనేటువంటివి ప్రజాసేవ కోసం మాత్రమే ఉండాలి, ఏదో బిజినెస్లకో వాటికో వీటికో కాదు। పాలిటిక్స్ అనేటువంటివి పవర్ గేమ్ కాదు, ప్రజాసేవ అని చెప్పడానికి ఆ రోజున అన్నగారు ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి పార్టీ ఇవాళ నాలాంటి ఎంతమందికో ప్రజలకి సేవ చేయాలి, పదవులు కాదు, అధికారం కాదు, డాబులు కాదు, దర్పాలు కాదు, డామినేషన్లు కాదు, కేవలం ప్రజలకి సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పసుపు కండువా వేసుకొని ముందరికెళ్తున్నారు। అది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఒక క్వాలిటీ, అది ఏ పార్టీలో ఉండదు ఉండబోదు కూడా। ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడారు, ఇప్పటికీ మనం అంటే మీడియా సాక్షిగా మేము చాలా సందర్భాల్లో వింటున్నాం పడుతున్నాం కూడా,
అయినా వాళ్ళందరికీ కూడా ఒకటే చెంపపట్టు సమాధానం ఏంటంటే అధికారం ఉందా అది దేశం యావత్తులో ఎక్కడన్నా ఉందా ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలో ఏదైనా పార్టీ ఉందా అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ 17 సంవత్సరాలుగా అధికారంలో లేకపోయినా సరే ఇవాల్టి వరకు కూడా ప్రజలకు ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది జరిగింది అంటే మొట్టమొదటి కండువా ఏదైనా రాజకీయ కండువా మనకు కనబడతదా అంటే అది కేవలం పసుపు కండువా మాత్రమే కాబట్టి అన్నగారు ఏ ముహూర్తాన పార్టీ పెట్టారో ఆయన ఏ ఉద్దేశంతో పార్టీ పెట్టారో ఆ ముహూర్త బలం అలాంటిది ఆ ఉద్దేశం ఇవాల్టి రోజున ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ముందరికి తీసుకెళ్తున్నారు ఇలానే ముందరికి వెళ్దాం దేనికి భయపడకుండా దేనికి బెదరకుండా దేనికి ప్రలోభాలకు గురి కాకుండా ఎందు గురించి అయితే ఈ జెండా అనేటువంటిది వచ్చిందో ఎగ్జిస్టెన్స్ లోకి ఆ జెండాని ఇంతే గట్టిగా ముందరికి తీసుకున్నాం మనం 24 గంటలు కూడా ప్రజల కోసం ఆలోచిద్దాం పార్టీ కోసం పని చేద్దాం జై తెలుగుదేశం హృదయపూర్వక నమస్కారాలండి ఈ రోజు చాలా మన ఇరు ఆంధ్ర రాష్ట్రాలకు కూడా ఒక శుభదినం అన్న నందమూరి తారక రామారావు గారు ఒక సామాన్య వ్యక్తిగా ఒక రైతు కుటుంబంలోంచి వచ్చిన బిడ్డగా ఎంతో కష్టంతో సినీ రంగంలో ఆయన తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని ఒక నిష్పక్షపాతిగా తన తర్వాత జనరేషన్ కూడా వచ్చేటప్పుడు ఎటువంటి ఒక పాలిటిక్స్ అనేది ఇండస్ట్రీలో లేకుండా అనేక మంది మరి హీరోల్ని సినీ రంగంలో రావడానికి ఒక మార్గదర్శకంగా అయ్యారు మరి అలానే తను వచ్చిన స్థితిని మర్చిపోకుండా తన జీవితంలో ప్రజలకి మనం చేరువుగా మనం ఏం చేయాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు అయ్యింది చాలా ఆయన ఎప్పుడూ చెప్పే మాట సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు ఈ రోజుల్లో చాలామంది హీరోలు కూడా చెప్తారు మా ప్రేక్షక దేవుళ్ళు ప్రేక్షక దేవుళ్ళు అంటారు నిజంగా ప్రేక్షకులకి ఎంతవరకు మనం అండగా నిలబడుతున్నాం అనేది వారి మనస్సాక్షికి తెలుసుకోవాల్సినటువంటి విషయం మనం అందరికీ తెలిసిందే కొంతమంది దుష్టశక్తులు ఆయన ఒంటరి తరాన్ని ఆసరాగా తీసుకొని ఆయన జీవితంలోకి ప్రవేశించినప్పుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వర్లు ఒక కొడుకుగా ఒక అల్లుడుగా తన స్థానాన్ని మరి ఆయన ప్రూవ్ చేసుకుంటూ విత్తిన వారు ఒకరైతే దానిని పెంచి పోషించి ఈరోజు ఇంత అభివృద్ధిలోకి తీసుకువచ్చి ఈరోజు నిజంగా చెప్తున్నామండి ఈ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత సంతోషంగా ఉన్నారంటే మరి ఆ నడిపించిన నాయకుడు మేము మరి చిన్నవాళ్ళం ఎన్టీఆర్ గారిని చూడలేకపోయాం ఆయన నాయకత్వంలో పనిచేయలేకపోయాం కానీ ఈరోజు ఇంతటి విజ్ఞానవంతుడైనటువంటి మరి చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేయటానికి మాకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మేము చాలా సంతోషిస్తూ ఒక్కటేనండి టీడీపీ పార్టీ నీతి నిజాయితీతో స్థాపించబడిన పార్టీ కాబట్టి దాన్ని ఎవరూ తొక్కలేరు అణగదీయలేరు తప్పకుండా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడాను మరి వాళ్ళందరి ముందు కూడా మాట్లాడటానికి కూడా నాకు అంత భాషా పరిజ్ఞానం కూడా తెలియదు వీళ్ళ గైడెన్స్లో అగైన్ రెండు రాష్ట్రాలలో అన్న నందమూరి తారక రామారావు గారు ఒక మాట చెప్పారు తెలిసి చెప్పారో తెలియక చెప్పారో దేవుడు ఏర్పాట్లో చెప్పారో కానీ తెలంగాణ నాది రాయలసీమ నాది నెల్లూరు నాది చిత్తూరు నాది రాబోయే కాలంలో అది డెఫినెట్గా జరగటానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ ఒక ప్రాంతీయ పార్టీ అధికారం లేకున్నా ఎన్నో ఉడదలుకులు వచ్చినా మరి నిలబడి ఈరోజు 40వ సంవత్సరం జరుపుకుంటుందంటే అది తెలుగుదేశం యొక్క కార్యకర్తల పార్టీగా మరొక్కసారి మనం నిరూపించుకున్నాం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సామాజిక న్యాయం అనే అంశంతో ఆవిర్భవించినటువంటి పార్టీ అప్పుడు పెత్తందారులను వాళ్ళందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి ముఖ్యంగా తెలంగాణలో పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి సామాజిక న్యాయం సమాజంలో ఉన్న అన్ని వర్ణాలకు కూడా రాజ్యాధికారంలో స్థానం కల్పించాలని ఒక ఆలోచనతో మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల వల్ల ఈరోజు సమాజంలో సామాజిక న్యాయం నెలకొల్పబడింది అలానే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అడుగుజాడల్లో నడుస్తూ ఈ పార్టీని ముందుకు తీసుకుపోతా ఉన్నారు మనందరం కంకణబద్ధులమై మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ సమాజ సేవ చేయడానికి మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని మనవి చేస్తూ ముగిస్తా ఉన్నాను జై హింద్ జై తెలుగుదేశం వచ్చినాం March 29, 1982 న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చినాం ఆరుగురు సర్పంచులను కూడా ఆ రోజు పార్టీలో చేరితే
చాలా మంది మా బార్ కౌన్సిల్ లో గాని మా బార్ అసోసియేషన్ లో గాని వనపర్తిలో రకరకాలుగా వ్యంగ్యాలు మా మీద మాట్లాడారు. కానీ వాళ్ళ పార్టీ సుస్థిరమైంది, మరి ఆ రకంగా ముందుకు పోవాలని చెప్పి ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం అనే నినాదం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసం అనే నినాదం ఇచ్చారు. దాంతో అందరం కలిసికట్టుగా ముందుకు సాగడం అని చెప్పి మరి మనకున్న గత వైభవాన్ని జనానికి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. తరం మారింది, జనరేషన్ మారింది, అప్పటి కార్యక్రమాలు ఇప్పటికి ప్రజలకు గుర్తుండే అవకాశాలు తగ్గిపోయినాయి. ఇప్పటికప్పుడు మనం చేసిన మంచి పనులను కూడా గుర్తు చేస్తూ ముందుకు సాగదామని చెప్పి భవిష్యత్తులో అందరం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం కోసం ముందుకు సాగదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకున్నాను. పార్టీ పెట్టి 40 సంవత్సరాలు చేసుకున్న సందర్భంగా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇందాక పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, ఏదైతే తెలుగు యువత ఇక్కడ ఉన్నదో అదే వయసులో ఆ రోజు మేము కూడా 82లో ఏ ఆశయంతో పార్టీ ప్రజల దగ్గరికి వెళుతున్నారో నందమూరి తారక రామారావు మాకు తెలియకుండానే మేమంతా కూడా పార్టీలో వచ్చి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అంకితమైన భావంతో ఎవరైనా సరే ఎన్టీఆర్ ఏంటి, సినిమా నటుడేంటి, ముఖానికి రంగులేసుకునే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చేదనే వ్యక్తి వాళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్పిన వ్యక్తి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలో తీసుకురావటం అంటే ప్రపంచ చరిత్రలో కూడా ఎవరికీ సాధ్యం కాని వ్యక్తి అది ఒక్క నందమూరి తారక రామారావు గారికి, తెలుగుదేశం పార్టీకి సాధ్యమైందని ఒక్కసారి ఇప్పుడున్న ముఖ్యంగా యువతకి, మరి అనేక పార్టీలు వచ్చాయి, ప్రాంతీయ పార్టీలు వచ్చినప్పటికీ కూడా ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా జాతీయ భావాలు ఉన్న పార్టీ అంటే ఒక తెలుగుదేశం పార్టీ అని సిద్ధాంతాన్ని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఎన్నో ఒడిదుడుకులు ఇందాక రవీంద్ర గారు చెప్పారు, ఎంతోమంది నాయకులు వచ్చారు వెళ్ళారు, అనేక ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా పార్టీ ఈవేళ అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారంటే కార్యకర్తలకు మరొక్కసారి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. శేఖర్ రెడ్డి గారు, పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు అరవింద్ కుమార్ గౌడ్ గారు, ఓకే ఇవే నిలబడండి సార్, రావుల గారు నిలబడండి. శివరాంజీ హనుమంత సంస్థ అధ్యక్షులు అందరూ, ముప్పై 39 ఏళ్ల క్రితం మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆడున్నటువంటి ప్రజల జీవన పరిస్థితులు అర్థం చేసుకొని ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలన్నా, అన్ని వర్గాలకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు రావాలన్నా ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ అత్యంత ఆవశ్యకత అని చెప్పని భావించి ఆనాడు మానేయుడు మహానుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. అప్పటికి 35 ఏళ్ళు స్వాతంత్రం వచ్చింది. నేడు 74 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో 39 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు మనందరం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఇంతకుముందే పెద్దలు చెప్పడం జరిగింది రాజకీయాలలో అంకిత భావం నిబద్ధత తగ్గిపోయింది అని చెప్పని, అది చాలా అత్యంత బాధాకరమైన విషయం. సరికి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తొలి నెలలో చెప్పినటువంటి అత్యంత ప్రాధాన్య అంశం రాజకీయాలు అనేటివి సాధించడానికో అధికారం కోసమో కాదు సేవాభావం కోసమని చెప్పని, మరి ఆ సేవాభావం కోసం వచ్చినటువంటి వ్యక్తులు స్వార్థ రాజకీయాలకు మరి తలోకి ముందుకెళ్తున్నటువంటి తరుణంలో నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ వీర సైనికులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మన నాయకుని యొక్క పవిత్ర ఆశయ సాధన కొరకు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల అమలు కొరకు, మన ప్రీతమైన చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాలు మనకు శిరోధారమని చెప్పని మనందరం భావనతున్నటువంటి వాళ్ళం. ఈ భారతదేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు చేపట్టాలని చెప్పని భావించినటువంటి తరుణంలో
సంస్కరణలు చేపట్టాలంటే హృదయాన్ని కఠినంగా చేసుకోవాలనేటువంటి భావనతోనే అన్నాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. విప్లవాత్మైన మార్పులు ఇచ్చినటువంటివి, దానికి అనుగుణంగా వివిధ సంస్కరణలు పెద్ద చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి ఫలితాలు, ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణ ఏర్పడిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఈ రెండు రాష్ట్రాల్లో నియంతృత్వ పొగడలతో పరిపాలన సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులలో అప్పుల ఊపులో కూరుకుపోయేటువంటి రాష్ట్రాలుగా ఈరోజు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాబోయే కాలంలో దినదిన్న గండంగా పరిపాలన సాగుతానేటువంటి పరిస్థితి కూడా వచ్చినటువంటిది. మరి మన అందరం కూడా మొక్కబోని ధైర్యంతో స్వర్గీయ ఎన్టీ రామారావు యొక్క పవిత్ర ఆశయ సాధన కొరకు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంత అమలు కొరకు నిరంతరం సేవ చేస్తున్నాం. అధికారం కోసం కొందరు వ్యక్తులైతే ప్రజాసేవ కోసం ఉండేటువంటి వాళ్ళు మనం కనుక ఆ ప్రజాసేవలో నిమగ్నమై మన నాయకుల యొక్క ఆలోచన విధానాన్ని అమలు చేయడం కొరకు అందరం ముందుందామని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరు ఇవాళ పాల్గొని ఈ కార్యక్రమం విధించినటువంటి ప్రతి ఒక్కరికి నా పక్షాన తెలుసుపాటి తెలంగాణ రాష్ట్ర పక్షాన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.